విశాఖ జిల్లా సబ్బవార మండలం కేంద్రంలో ఐసిడిఎస్ ప్రాజెక్టుకు అధికారి కె కుమారి ఆధ్వర్యంలో గురువారం పోషణ్ పక్వాడా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని సబ్బవార మేజర్ గ్రామం పంచాయతీ సర్పంచ్ డెడ్డం ప్రసాద్, ఎండిఓ బి రమేష్ నాయుడు ప్రారంభించారు. స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ నుంచి మహిళలంతా ఐసిడిఎస్ కార్యాలయం వరకు మోటార్ సైకిల్లో ర్యాలీ నిర్వహించారు. పోషణ్ పక్వాడా వాచుకోవాల గురించి సబ్బవారం ఐసిడిఎస్ కె కుమారి మీడియా మిత్రులకు వివరించారు. ఈరోజు ఐసీడీఎస్ సభవరం పరిధిలో పోషణ్ పక్వాడా ప్రాజెక్ట్ ల్యాండ్ ప్రోగ్రామ్ చేస్తామండి. అందులో భాగంగా బైక్ ర్యాలీ చేస్తాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఏరియాలో ఎవరైతే గర్భిణీలు, బాలింతలు, పిల్లల తల్లిలు ఉన్నారు, మళ్ళా పిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా రక్తహీనత లేకుండా పోషణ్ పక్వాడా ద్వారా 1000 రోజుల ప్రాముఖ్యత, 1000 డేస్ కేర్ అనేది ఒకటి చెప్పడం ముఖ్య ఉద్దేశం. ఇంకా రక్తహీనత లేకుండా ఏ విధంగా మనం జాగ్రత్త తీసుకోవాలన్నది కూడా చాలా ముఖ్య ఉద్దేశం. ఇంకా నీటిని సంరక్షించుకోవడం కూడా ఏ విధంగా చేయాలి అన్నది కూడా అవేర్నెస్ తీసుకురావడం. ఇంకా జెండర్ సెన్సిటైజేషన్, లింగ వివక్షత లేకుండా ఏ విధంగా మనం అందరికీ అవేర్నెస్ తీసుకురావాలన్నది కూడా ముఖ్య ఉద్దేశం. ఇంకా 4వ తారీఖు వరకు ఉంది, అది అంగన్వాడీ సెంటర్ వైజ్ చేస్తున్నాము, మళ్ళా ప్రాజెక్ట్ వైజ్, మండల్ వైజ్ కూడా చేస్తున్నాము. అంటే మొత్తం ప్రజలందరికీ కూడా అవేర్నెస్ ఉండాలి, ఈ రక్తహీనత లేకుండా ఎలా ఉండాలి అన్నది. మోటార్ సైకిల్ ర్యాలీ ఉద్దేశం అదేనా, అవేర్నెస్ కోసం? అవేర్నెస్ తీసుకురావడం కోసం అనేసి ఈ కార్యక్రమాలు. నేను ఎన్ శ్రీకళ, పీడీ ఆఫీస్లో నోడల్ ఆఫీస్ కింద వర్క్ చేస్తున్నాను. పీడీ ఆఫీస్లో ముఖ్యంగా నేను జిల్లా మొత్తం మీద చేసే కార్యక్రమాలు ఏంటంటే మిల్క్ సప్లై గురించి, జిల్లాలో మిల్క్ సప్లై అనేది ఎలా జరుగుతుంది ఏంటన్నది మేము చూడడం జరుగుతుంది. సకాలంలో మిల్క్ సప్లై చేయడం, తర్వాత అంగన్వాడీ సెంటర్కి సకాలంలో అందించడం, అలాగే బెనిఫిషరీస్ కూడా చేరడం అనేది మేము ముఖ్యంగా అలాంటి చర్యలు తీసుకుంటున్నాము. నెక్స్ట్ అంగన్వాడీ కేంద్రాలు 4952 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. దీనిలో మనకి సొంత బిల్డింగ్లు అనేవి 1795 సొంత భవనాలు ఉన్నాయి, అలాగే అద్దె భవనాలు 1600 వరకు అద్దె భవనాలు ఉన్నాయి. వీటికి మనం కొత్త బిల్డింగులు కట్టుకోవడానికి ప్రపోజల్స్ అనేవి RADF 26లో 175 బిల్డింగ్లు అనేవి మనం ఈ మధ్యనే కలెక్టర్ గారు అప్రూవల్ తీసుకోవడం జరిగింది. ఈ బిల్డింగ్లు అనేవి కూడా త్వరలో అందరూ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీనికి పిఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మనం బిల్డింగ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ ఏడాది కొత్తగా అంగన్వాడీ కేంద్రాలను ప్రతిపాదన పంపాము. Hey guys, do you like this video? Please do like, comment, share, and don't forget to subscribe our channel.